చెల్లా, నేను తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యూఎస్ఏకి అధ్యక్షురాని. ప్రవాసీ తెలంగాణ దివాస్ సండే డిసెంబర్ 12 రవీంద్రభారతిలో 3 PM నుంచి జరుపుకుంటున్నాము. ఈ ప్రవాసీ తెలంగాణ దివాస్ ఎన్ఆర్ఐస్ కోసం, ఎన్ఆర్ఐస్ కాంట్రిబ్యూట్ చేశారు మన తెలంగాణ రాష్ట్రానికి. సో అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాల నుంచి వచ్చిన ఈవెంట్ ఇది, ప్రవాసీ తెలంగాణ దివాస్ అంటే. సో దీనికి ఆర్ట్స్ అండ్ కల్చర్ చాలా డిఫరెంట్ ఫీల్డ్స్లలో, హెల్త్ కేరు, ఇండస్ట్రీ, అగ్రికల్చరు, ఫార్మింగు, ఎడ్యుకేషన్, ఉమెన్ ఎంపవర్మెంట్, అన్ని ఏరియాస్ నుంచి పొలిటికల్ లీడర్స్, ఎక్స్పర్ట్స్, స్పీకర్స్ అందరూ వస్తున్నారు. వాటి గురించి కొన్ని స్పీచెస్ ఉంటాయి. అలాగనే కొందరిని గుర్తిస్తున్నాం. కోవిడ్ ఎఫర్ట్స్లో చాలా మందికి సహాయం చేశాము, వాళ్ళని గుర్తించడం, సత్కరించడం జరుగుతుంది. అలాగే అందరు ఎన్ఆర్ఎస్కి, కాంట్రిబ్యూటర్స్కి, టీమ్కి అందరిని కూడా గుర్తించడం జరుగుతుంది. ఆర్ట్స్ అండ్ కల్చర్ని కూడా మన తెలంగాణను ప్రమోట్ చేయడం, ఇది టీడీఎఫ్ యూఎస్ఏ నుంచి స్పాన్సర్ చేస్తున్నాము. ఇది టీడీఎఫ్ ఫ్లాగ్షిప్ ఈవెంట్, ప్రవాసీ తెలంగాణ దివాస్ అంటే సెంట్రల్లో జరుగుతుంది, స్టేట్లో. మేము ఎప్పుడు ఎవ్రీ 2 ఇయర్స్కి ఇది జరుపుకుంటున్నాము. సో ఇది ఘనంగా జరగాలని కోరుకుంటున్నాం. ఈ ప్రెస్ అందరూ మాకు కవరేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాం. ఈ డిసెంబర్ చల్లా, టీడీఎఫ్ యూఎస్ఏ వైస్ ప్రెసిడెంట్, షికాగో నుంచి. ఈ మా టీడీఎఫ్ యూఎస్ఏ ప్రవాసీ తెలంగాణ దివస్, 6వ ప్రవాసీ తెలంగాణ దివస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఇక్కడ డిసెంబర్ 12 రవీంద్ర భారతి ఫ్రమ్ 3 PM టు 9 PM. సో ఈ ఈవెంట్ ఎందుకు చేసుకుంటున్నాము అనేది ఒక అందరికీ ఒకటి ప్రశ్న. ఇది ఎందుకు అంటే, మనం ఎంతోమంది ఎన్ఆర్ఐస్ మన తెలంగాణ డెవలప్మెంట్కి తోడ్పడినరు. తర్వాత కరోనా పరిస్థితుల్లో ఎంతో చేసినాం ఇక్కడ సహాయము అది. తర్వాత ఎంతోమంది ఇక్కడ మన తెలంగాణ వాళ్ళు చాలా సర్వీసెస్ చేసిండ్రు, వాళ్ళని రికగ్నైజ్ చేస్తున్నాము. తర్వాత మన ఇక్కడ పరిస్థితులు అర్థం చేసుకొని ఎక్కడ ఏమి మనం అవేర్నెస్ ఎందులో తేవాలి, దేంట్లో మనము సహాయం చేయగలుగుతాము, మన ప్రజలు బాగుపడాలంటే ఇంకెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, వాటి మీద దృష్టి తేవడానికి కూడా ఇది ఈవెంట్ జరుపుకుంటున్నాము. దీనికి మన విచ్చేసే మన గవర్నమెంట్ మినిస్ట్రీస్, తర్వాత ఇక్కడ ఎక్స్పర్ట్స్ డిఫరెంట్ ఫీల్డ్స్లో వస్తున్నారు. వాళ్ళ ఉద్దేశము వాళ్ళ నుంచి కూడా వింటున్నాము, విందాము. ఆ రోజు ఏంది, ఎట్లా ఉంది మన రాష్ట్రంలో పరిస్థితి, ఏం చేయొచ్చు, ఇంకా ఏం చేయొచ్చు అనేది దాని మీద కాన్సన్ట్రేషన్. సో ఈ రిక్వెస్ట్ ఎవ్రీబడి, ఆల్ ద మీడియా, మాకు ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేసి అందరు తెలంగాణ సపోర్టర్స్ రావాల్సిందిగా ఈవెంట్కి మా విజ్ఞప్తి.